గుంటూరు జిల్లా ఒక్క మగాడు. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1977, నేను పుట్టింది 1976. 77లోనే ఈ సంఘం డైరీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి దుడిపాళ్ళ వీరయ్య చౌదరి గారు. ఈ రోజున అందరూ బిజినెస్ గాని ఆంటర్ప్రీనర్షిప్ గాని ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది, అందరికి అన్ని అర్థం అవుతున్నాయి. కానీ 40-50 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ ను తీసుకొచ్చి పేదవారు అందరూ బాగుండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి ఆయనకి నా మనస్ఫూర్తి నివాళి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 9 నెలల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. వాటిని చూసి ఆకర్షితులై 2 సార్లు ఎమ్మెల్యేగా చేయటం, అదే విధంగా రెవెన్యూ మంత్రిగా దుడిపాళ్ళ వీరయ్య చౌదరి గారు చేయటం ఈ ప్రాంతం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. పులి కడుపున పులియే పుడుతుంది. ఒక చిన్న వయసులో పెద్ద భారం మోయాల్సిన అవసరం రావటం, వచ్చినప్పటికీ ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజున మీరు చూస్తున్నారు. ఈ గుంటూరు జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలు 5 సార్లు గెలిచారో మీరు ఆలోచించండి. అందుకే నేను అన్నాయని ఒక్క మగాడు అని 2009లో గెలిచిన ఏకైక వ్యక్తి. కాబట్టి నరేంద్ర గారు తీసుకున్నటువంటి సంఘం ధైర్యం ఈ రోజు చూస్తున్నారు, ఎంతగా అభివృద్ధి చేశారని. రెండోది మీ హాస్పిటల్ చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. ఇలాంటి చిన్న ప్లేస్ లో అంత గొప్ప హాస్పిటల్ పెట్టడం అనేటువంటిది మీరందరూ మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు చూడండి, ఎక్కడన్నా అలాంటివి ఉన్నాయా? నేను వెళ్ళాను మొన్న, చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. హాస్పిటల్ అంటే ఒక్కోసారి కొంతమంది అక్కడ ఇక్కడ పెడితే పెట్టచ్చు, కానీ అందులో వచ్చేటువంటి స్పెషాలిటీ డాక్టర్స్ గాని ఆ సర్వీసెస్ గాని చాలా కష్టం. పెద్ద పెద్ద డాక్టర్స్ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళరు. వాళ్ళని కన్విన్స్ చేసి ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చి మీలాంటి వారి అందరికి, మాలాంటి వారి అందరికి ఇలాంటి సహాయం సేవలు చేయటం, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంతా ఫ్రీగా చేయటం, మనం ఈ రాష్ట్రంలో కాదు ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా చూడం. దానికి మనస్ఫూర్తిగా నరేంద్ర గారికి అభినందనలు. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి అంటే 7 నియోజకవర్గాలు చూసుకోవాలి, మాకు 1 నూరు మేము చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బలమైన నాయకుడు కనుక ఒక నియోజకవర్గంలో ఉంటే వేరే ప్రాంతంలో ఉండే వారికి ఎంత హాయిగా ఉంటుందో మీకు అర్థం కాదు. చాలా మంది అనుకుంటారు రాజకీయాల్లో బలమైన నాయకులు ఉంటే కాంపిటీషన్ అని, కాదు. ఇది చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఆ విధంగా నేను మీకు రుణపడి ఉన్నాను. ఈ రోజు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది అంటే అది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విషయం. ఒక సత్య నారాయణ గాని, నాలాంటి వారు గాని, మీరు ఎక్కడికి పోయినా అన్ని పెద్ద పెద్ద కంపెనీల్ని ఈ రోజు తెలుగు వాళ్ళు సీఈఓలు అయ్యారు. అది ఆ మహానుభావుడు 25 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఒక మహాయాగం. అదే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారిని చూస్తున్నారు, ఎండనక వాననక రేయనక పగలనక నిరంతరం శ్రమిస్తూ పాదయాత్ర చేసి పునరుత్తేజాన్ని తీసుకువచ్చి, అదే విధంగా ఇప్పటికీ కూడా శంఖనామం లాంటి సభలు పెట్టుకుంటూ అద్భుతంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ఆయన రాజకీయాలు ఆలోచించకుండా, వ్యతిరేక ఓటు చేయకుండా, ఆయనకి సినిమా నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం వద్దనుకొని ప్రతి అర్థమైన వాటి చేత బూతులు తింటూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కలిసి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారందరికీ 3-4 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. జయదేవ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. జయదేవ్ గారి తండ్రి 40 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ అయినా కూడా ఆ రోజున ఆయన లేదు, ఇటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పెడితే దానిని బలహీనతగా చేసుకుని వారిని వేధించి పార్లమెంట్ కి హ్యాట్రిక్ కొట్టగలిగే అవకాశం ఉన్నా కూడా ఆయన ఈ రోజు తప్పించారు. అయితే ఒక జయదేవ్ పోతే 100 జయదేవులు వస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం. మాలాంటి వారు
ఇవి చూస్తూ ఉండలేదు. అదే విధంగా నరేంద్ర గారిని చూసారు వాళ్ళు ఏ విధంగా వేధించారు అని టీవీలో లైవ్ ఎత్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని వేధిస్తే కొన్ని వేల రక్తాలు మరుగుతాయి. మన చంద్రబాబు నాయుడు గారిని చూసాం, 40 సంవత్సరాలు ఆయన రాష్ట్రం కోసం గుడ్డు చాకరీ చేస్తే 50 రోజులు అవినీతి సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్ చేసి అరెస్ట్ చేశారు. ఇవన్నీ మేమందరం చూస్తూ ఊరుకుంటామా? ఉండవు. కాబట్టి మేమేంటున్నాం, ఇంకా ఎన్నో వేల మంది కదలబోతున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఎవరి వల్ల కూడా ఒక్క అడుగు కూడా మార్చలేరు అనేది ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను చూస్తా ఉన్నాం. 10-15 రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధని. కొంతమంది చూపించారు చేతులు ఫ్రాక్చర్ అయిన చేతులు, బొబ్బలు కట్టిన చేతులు. కొంతమంది చూపించారు 30 మంది కలిసి ఒకటి మీద పడి గొంతు విసిగి చంపుపోయారని. అదే విధంగా మీరు మాచర్లో హత్యలు చూశారు. ఎక్కడ పట్టినా కేసులు, బిల్లులు రానియకుండా వాళ్ళ ఫైనాన్షియల్ దాని మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక కార్యకర్త చెప్పారు, మా అన్న వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతే అన్న వదులుకున్నారు కానీ పార్టీని మాత్రం వదులుకోరు ఏదో చెప్తా ఉన్నారు. ఇటువంటి బలమైన కార్యకర్త ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరెక్కడా లేదు. దానికి మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోనే, గురిపాలెం. కాకపోతే మీ వ్యాపారం నిమిత్తం నరసింహపేటలో ఉన్నాం. ఆ ప్రాంతంలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం అనుభవాలు ఎక్కువ అక్కడ. నేను ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉంది. నాకు దేవుడు అతి తక్కువ వయసులో ప్రపంచంలో ఎక్కువ మందికి రానటువంటి సక్సెస్ నాకు అందించాడు. సక్సెస్ అనేది ఒక లెవెల్ వరకే దానికి వాల్యూ ఉంటుంది. ఒక దాని తర్వాత మీరు అంతకంటే ఎక్కువ తిన్నా షుగర్ బీపీలు వస్తాయి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి, ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఈ ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్న ఈ దేశం అన్న అర్పించి. కాబట్టి ఎన్ఆర్ఐ అంటే ఏదో అనుకోవద్దు మీరు. మాకెవరికి రూపాయి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా ఏదో ఒకటి ఈ మమ్మల్ని పెంచిన ప్రాంతానికి చేయాలి అనుకోండి.